श्री साई राम। संक्रांति पंडुग शुभाकांक्षलु। भगवान श्री सत्यसाई बाबा वारी दिव्य अनुग्रह आशीषुलतो श्री सत्यसाई सेवा संस्थलु श्री सत्यसाई बाल विकास आंध्र प्रदेश चिन्नारुलु संक्रांति वेडुकलु वर्चुअल गा जरुपुकुंटुन्नारु। ई रोजु कार्यक्रमं योक्क विवरालु वेद स्वरूपुडैन मन स्वामिनी वेद पठनंतो आह्वानिस्तू विशाखपट्टणं जिल्ला वारिचे भूसूक्तं। ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు స్టేట్ బాల వికాస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వి శకుంతలా గారు। తదుపరి ప్రకాశం జిల్లా వారిచే పత్తి గణేశం ప్రణమామ్యహం అను నృత్య ప్రదర్శన। ఈనాటి భోగి పండుగ విశిష్టతను తెలుపుతూ కర్నూలు జిల్లా వారు భోగి మంటల గురించి నెల్లూరు జిల్లా విజయనగరం జిల్లా వారు జంగమ దేవరుల గురించి గుంటూరు జిల్లా వారు బుడుగుక్కల వారి గురించి శ్రీకాకుళం జిల్లా వారు బొమ్మల కొలువు గురించి తెలియజేస్తున్నారు। నృత్య కార్యక్రమము తూర్పు గోదావరి జిల్లా వారు చివరిగా ఈ కార్యక్రమాన్ని భజన మరియు మంగళ హారతితో ముగిస్తున్నాము। జై సాయిరాం। స్థితిగతులు వివరించబడ్డాయి। వేదోచ్చారణకి జాతి మత కుల భేదాలు లేవు, ఎవరైనా ఉచ్చరించవచ్చు। బాబావారి ఉద్దేశము వేదము అన్ని దేశాలలో అందరిచే ఉచ్చరింపబడాలని, ఇది ప్రతి మానవుని ఉద్ధారణకి మరియు కళ్యాణానికి ఆవిర్భవించింది అని చెప్పారు। ఈనాడు 2021న 3 రోజుల సంక్రాంతి పండుగ జరుపుకునే సందర్భంగా సూర్యుడు తన గతిని మార్చుకొని ఉత్తరాయణంలో ప్రవేశించిన సందర్భంగా దేవతల పదులు కాబట్టి ఈ పండుగ రోజునాడు మనము విశాఖపట్నం జిల్లా గురువులచే భూసూక్తము ఇప్పుడు విందాం। భూసూక్తము పంచసూత్రాలలో ఒకటి, మనకిది తైత్తరీయ సంహిత మరియు ఋగ్వేదాలలో కనబడుతుంది। ఇందులో అదితి దేవి గురించి మరియు అగ్నిదేవుని చెదరగొట్టి పారిపోయినట్లు చేసిన విధానాలకి క్షమాపణ చెప్పడం గురించి మరియు
ఆదిత్యులు వసవులు దేవతలు అగ్నిని వెలిగించుటకు భూమిపైకి వచ్చి ఆయన హోమాగ్ని కాంతిని వీక్షించి ఆనందపడటము బృహస్పతిని హోమాగ్ని పరిసమాప్తి చేయుటకు వేడుకోవడము మరియు అమ్మ భూమి అనే పేరుతో పిలువబడుతూ క్షమాగుణానికి సహనానికి మారుపేరైన నిన్ను మేదిని దేవి వాసవీదేవి వసుంధర వసుధ హిరణ్య గర్భిణి సావిత్రి అనే పేర్లతో పిలుచుకుంటున్నాము నీవు గంగ వంటి దివ్య నదులు కలిగి మిక్కిలి పర్వత శిఖరాలు కలిగి సంపదలతో నిండి ఉండి అనేక వనరులు కలిగి మాకు అన్ని రకాల సుఖాలను కలిగిస్తున్నటువంటి విష్ణుపత్ని తులసీమాత మాధవునికి ప్రియమైన దాన లక్ష్మీదేవికి మిత్రురాలివైన భూదేవి నిన్ను ధ్యానించుచు నమస్కరించుచు సర్వ కార్యాలలో మాకు జయము ప్రసాదించి మా బుద్ధిని వికసింపజేయమని ప్రార్థిస్తున్నాము సర్వ సంపదలు కలిగించు ఈ భూసూక్తాన్ని మనం ఇప్పుడు విని తరిద్దాం Yeah.
ఓం శ్రీ సాయిరామ్. స్వామి దివ్య శ్రీ చరణారవిందములకు ప్రేమపూర్వక ప్రణామములు అర్పిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సాయి సోదర సోదరమణులందరికీ సాయిరామ్. అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించే దృష్టిని అలవర్చేవే భారతీయుల పర్వదినములు. భారతీయ సంస్కృతిలో ప్రతి కర్మ భగవత్కర్మే. భారతీయులకు ఆధ్యాత్మికము భౌతికము భిన్నమైనవి కావు. భగవంతుని యందు రతిగల వారు భారతీయులు. సర్వశాస్త్ర ప్రయోజనం తత్వదర్శనం అని వారి విశ్వాసం. చతుర్విధ పురుషార్థాలలో అర్ధకామములను ధర్మబద్ధంగా అనుభవించడానికి ఆచరణాత్మకంగా ప్రకటించడానికి ఏర్పడినవే భారతీయుల పర్వదినాలు. భారతీయులు అనుష్ఠాన ప్రియులు. నియమబద్ధమైన జీవితం సుఖశాంతులను అందించినవి భారతీయుల విశ్వాసం. ప్రతికర్మ ఆత్మస్మృతిని కలిగించుటకే అనే జాగృతిని కలిగించేవే భారతీయుల పండుగలు. పర్వదినములు భారతీయ సంస్కృతిలోని సామరస్యమును సమైక్యతను తెలిపేటటువంటివి. మానవులను సంస్కరించుటకు నిర్దేశింపబడినవి. దైవ ప్రీతి పాప భీతి సంఘనీతిని అలవరిచి ఆచరణలో ప్రకటించడానికి వచ్చినవే ఈ పండుగలు. భారతదేశంలో యుగ యుగాలుగా పర్వదినములు విశిష్టమైన అంతరార్థములతో కూడి ఆధ్యాత్మిక సత్యమును ప్రకటించినవిగా ఉంటాయనడం సత్యం. బాహ్యాచారములకు ప్రాధాన్యతను మనం ఇవ్వటం వల్ల వాటి అంతర్భావములను విస్మరించాం. ఈ పర్వదినాలు కేవలం ఆహార విహార వినోద కార్యక్రమములతో ఆనందాన్ని అనుభవించే నిమిత్తం ఏర్పడినవి కావు. ఆరాధన నిమిత్తమై ఆత్మతత్వాన్వేషణ నిమిత్తమై ఏర్పడినవి. దైవ విశ్వాసం దృఢపరచుకోవడానికి ధర్మాచరణ అభివృద్ధి చేయడానికి ఏర్పడినవి ఈ పర్వదినములు. పవబంధాలతో బంధింపబడిన మానవుడు లౌకిక జ్ఞానాన్ని కొంత ప్రక్కకు నెట్టి బ్రహ్మజ్ఞానం సాధించే సాధనలను వాటిని నిర్వర్తించే విధి విధానాలను సూచించినవి ఈ పండుగ దినాలు. పుట్టినది మొదలు గిట్టు వరకు మానవులు కొన్ని అభ్యాసాలకు బానిసలై జీవిస్తున్నారు. ఈ అభ్యాసములన్నీ స్వార్థపూరితములే. వాటిని క్రమక్రమముగా పరార్థపరములుగా మార్చడానికి అవకాశం కల్పించే నిమిత్తం ఏర్పడినటువంటి దినములు ఈ పండుగలు. మానవుని మనస్సు తమస్సుచే ఆవరించి ఉంటుంది. ఆ తమస్సు అనే మొబ్బును తొలగించేటందులకు చేపట్టాల్సిన సాధనలను ఒక క్రమ పద్ధతిలో చేయడానికి వీలు కలిగించేటటువంటివి ఈ పర్వదినాలు. మ్రబ్బు కమ్మిన నాడు మానసమ్మునని తేజం నిలుపరాదా అని గోపికల వలె ఎలుగెత్తి పాడవలసినటువంటి దినములు. మానవుడు దివ్యత్వమును ఆవిష్కరించుకునే నిమిత్తమే చేయవలసిన సాధనలను చేపట్టుటకు అవకాశములు ఇచ్చే దినములు ఈ పండుగ దినాలు. సంసార తాపత్రయంలో విసిగి వేసారి నిరాశ నిస్సృహలతో ఉన్న మానవుని ఎప్పటికప్పుడు అలారం వెళ్ళవలే లెమ్ము కాలము కదిలిపోతుంది, ఖాయము తరిగిపోతుంది, ఎప్పుడైనా రాలిపోవచ్చు, సత్కర్మలను చెయ్యని హెచ్చరించే దినములు. సత్కర్మములను సక్రమముగా నిష్కామకర్మలుగా రూపొందించుకోవచ్చు భగవచ్చింతనతో. నిత్య నైమిత్తిక కర్మలను కామ్యకర్మలను నిషిద్ధ కర్మలను ప్రాయచిత్త కర్మలను ఏ విధంగా ఆచరించటకు వీలగునో తెలుపునటువంటివే ఈ పండుగలు. విషయ వాసనలను విశ్వేశ్వర వాసనలుగా మార్చుకునే విధానము తెలుపు దినములు ఈ పర్వదినములు. నైతిక ధార్మిక సామాజిక వైజ్ఞానిక ఆధ్యాత్మిక విలువలను అలవర్చుకోవడానికి పోషించుకోవడానికి అవకాశం కలిగించేటటువంటివే ఈ పండుగలు. దేహ మనోబుద్ధి హృదయ ఆత్మ వికాసరా సర్వకార్యషు కాలేషు సర్వత్రా సర్వకాలేషు హరిచింతన చేయి మార్గం అన్వేషించే వారు భారతీయులు. గృహస్థ జీవనమునకు అవసరమైన పంచమహాయజ్ఞాలను నిర్వర్తింప చేయడానికి ఈ పర్వదినములు అవకాశం ఇస్తాయి. దయ దమము దానము మొదలైన గుణములను అలవర్చుకున్నటకు ఆచరించుటకు అనువైనటువంటి దినములు ఈ యొక్క పర్వదినములు. ప్రతి ఒక్కరూ ఈ పర్వదినముల క్రతువును త్రికరణ శుద్ధితో ఆచరిస్తూ తమ స్థితిగతులను వీక్షించి పరీక్షించి తమ జీవితములను దివ్య జీవితములుగా మలుచుకునేందుకు ప్రయత్నించే ముందు మనం ఈ జీవిత ప్రయాణంలో ఎంత దూరం శ్రేయ మార్గంలో ప్రయాణిస్తున్నామని పరిశీలించుకుని పురోగమించడానికి వచ్చినటువంటివే ఈ పండుగ దినములు. ఇవి చక్కని మార్గదర్శకాలు కూడా. సో ఇలాంటి పండుగ దినాలని మనం బాల వికాస్
గురువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పిల్లలకి ఈ యొక్క పండుగల విశిష్టతను తెలియజెప్తూ మనం ఈరోజు కొత్త సంవత్సరంలో కొత్తగా 2021వ సంవత్సరం సంక్రాంతి పండుగ సంబరాలను జరుపుకోవాలనేటువంటి దృక్పథంతో చిన్నారులకు కూడా పండుగ యొక్క విశిష్టతను తెలియజెప్పడానికి ఈ సంక్రాంతి పర్వదినాల్ని మనం ఈరోజు ఎంతో చక్కగా పిల్లల చేత ఆనందదాయకంగా చేసుకుంటున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ బాల వికాస్ వింగ్ ఈ యొక్క పండుగల్ని సంక్రాంతి పండుగని మూడు రోజుల పండుగని 2 రోజులు ప్రోగ్రామ్గా నిర్ణయించుకుని అందరూ వీక్షించే విధంగా యూట్యూబ్ ద్వారా ఈ 2 రోజులు 13, 14 తారీఖులు మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని రూపుదిద్దుకున్నాం. సో అందరూ కూడా గురువులు, తల్లిదండ్రులు, పిల్లలు, యువత అందరూ మన చిన్నారులచే చేపడుతున్నటువంటి కార్యక్రమాలను వీక్షించి మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటూ స్వామి దివ్య అనుగ్రహాశీస్సులు మనందరిపై వర్షించి ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అందరికీ సాయిరాం. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి. సమ్యక్ అనగా పవిత్రమైన, క్రాంతి అనగా మార్పు, పవిత్రమైన మార్పుని సంక్రాంతి అంటారు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు దాన్నే మకర సంక్రాంతి అంటారు. ఈ రోజున ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంతర్దృష్టిని ప్రబోధించే నిమిత్తమై సంక్రాంతి ప్రారంభమవుతుంది. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి పయనించడమే ఉత్తరాయణం. దీని అంతరార్థం ఏమనగా బుద్ధిని ఆత్మ వైపుకు మలచడం. ఈ పవిత్రమైన రోజున బుద్ధిని, సిద్ధిని ప్రసాదించే గణపతిని ప్రార్థిస్తూ పర్తి గణేశం ప్రణమామ్యహం అనే పాట ద్వారా స్వామికి నృత్య నీరాజనాలు అర్పిస్తుంది ప్రకాశం జిల్లా బాల వికాస్ విద్యార్థిని ఆర్ సాయి వర్షిత. జై సాయిరాం.
ఓం శ్రీ సాయిరాం. భారతీయ సంస్కృతిలో పండుగల యొక్క ప్రాధాన్యత ఎంతో విశిష్టమైనది. అనేకత్వంలో ఏకత్వాన్ని ప్రతి కర్మ భగవత్ కర్మగా సూచిస్తాయి పండుగలు. బాహ్య ఆచారములకు ప్రాధాన్యతను మనం ఇవ్వడం వలన వాటి అంతర్భావములను మరిచాయి. ఈ పండుగలు కేవలం ఆహారం వినోదం అనుభవించే నిమిత్తం ఏర్పడినవి కావు. ఆరాధన నిమిత్తమై దైవ విశ్వాసము దృఢపరచుకోవడానికి ఏర్పడినవి. ఇప్పుడున్న పాండమిక్ పరిస్థితుల ప్రభావం వల్ల ప్రత్యక్షంగా మనం కలిసి జరుపుకోవడానికి అవకాశం లేకపోయినను స్వామి ఆ అనుభూతిని వర్చువల్ గా పొందే అవకాశం ఇస్తున్నారు. పిల్లలు అలాగే ఆన్లైన్ కర్నూలు బాల వికాస్ క్లాసెస్ ద్వారా అర్థం చేసుకున్న విషయాల్ని మనతో పాటు పంచుకుంటున్నారు. ఇప్పుడు మనం భోగి పండుగ యొక్క విశిష్టతను అందులోని విలువలను చిన్నారులతో పాటు తెలుసుకుందాం. సాయిరాం గీతా, హ్యాపీ సంక్రాంతి. సాయిరాం లత, హ్యాపీ సంక్రాంతి. అవును, పోయిన వారం అక్క మనకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుసుకుంది రమ్మన్నారు కదా, నీవు తెలుసుకున్నావా? అవును గీతా, నేను నానమ్మ తాతయ్యలను అడిగి తెలుసుకున్నాను. అవును, అక్క యాక్టివిటీ చెయ్యమన్నారు కదా, నువ్వు చేశావా? ఆ గీత, చేశాను. మరి నువ్వు చేశావా? సాయిరాం పిల్లలు, హ్యాపీ సంక్రాంతి. అందరు ఎలా ఉన్నారు? సాయిరాం అక్క, హ్యాపీ సంక్రాంతి. బాగున్నామక్క. సరే పిల్లలు, మనం క్లాస్ మొదలు పెట్టుకుందాం. నేను ఓంకారం చెప్తాను, మీరు మ్యూట్ లో ఉండి నాతో పాటు చెప్పండి. ప్రార్థన చేసుకుని స్వామిని మన సెషన్ కి ఇన్వైట్ చేసుకున్నాం. మీరందరూ కూడా మ్యూట్ లో ఉండి నాతో పాటు చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభా, నిర్విఘ్నం కురు మే దేవా, సర్వకార్యేషు సర్వధా. పిల్లలు, నేను మీకు పోయిన వారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక యాక్టివిటీ ఇచ్చాను, చేశారా అందరూ? చేశామక్క. అలాగే సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుసుకుని రమ్మని చెప్పాను, తెలుసుకున్నారా? మరి నేను మా అమ్మ నాన్నల్ని అడిగి తెలుసుకున్నాను. వెరీ గుడ్ నాన్న. గీత, సంక్రాంతి పండుగ గురించి నీకు తెలిసిన విషయాలను చెప్పు. సంక్రాంతి 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ధనుర్మాస ప్రారంభం అనగా పండుగ నెల రోజుల ముందు నుంచే ఇంట్లోని ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి తమ ఇంటి ముందు అందమైన ముగ్గులను వేసి గొబ్బెమ్మలను మధ్యలో ఉంచి పూలతో అలంకరిస్తారు. ఇంకా సంక్రాంతి పండుగ గురించి మీకు ఏం తెలుసు? ఆ సంతోషంతో కొత్త అల్లుల్ని ఇంటికి పిలిచి అందరి పందాలు సంతోషంగా చేసుకుంటారు. అలాగే కోళ్ళ పందాలు కూడా, ఎద్దుల పందాలు కూడా నిర్వహిస్తారు. రకరకాల పిండి వంటలు చేస్తారు. ముగ్గుల పోటీలు పెడతారు. గాలి పటాలు ఎగరేస్తారు. వెరీ గుడ్ పిల్లలు, అందరూ చాలా చక్కగా సంక్రాంతి పండుగ గురించి చెప్పారు. మనమందరము సంక్రాంతి పండుగని 3 రోజులు జరుపుకుంటాం కదా, అందులో మొదటి రోజైన భోగి పండుగ గురించి వివరంగా తెలుసుకుందాం. మరి అందరూ చక్కగా వినాలి, సరేనా పిల్లలు? అలాగే అక్క. హిందువులు వైభవంగా జరుపుకునే సంక్రాంతి 3 రోజులలో మొదటి రోజుని భోగి అంటారు.
భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా 14వ తేదీలలో వస్తుంది. సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవటం వలన భూమిపై చలి బాగా పెరుగుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు అందరూ వేయటం వలన ఆ రోజుకి భోగి అనే పేరు వచ్చింది. అక్క, మరి ఈ భోగి పండుగని జరుపుకోవటానికి అంతరార్థం ఏమిటి అక్క? భలే చక్కని ప్రశ్న అడిగావు సునీత. ఇప్పుడు భోగి పండుగ అంతరార్థం ఏంటో తెలుసుకుందాం. సంక్రమణ ముందు రోజుకు ఒక ప్రాధాన్యత ఉంది, దానిని భోగి పండుగ అంటారు. భోగి అంటే భోగము అని అర్థం. భోగము అనగా అనుభవించటము. ఆనందంగా దేనిని అనుభవిస్తాము అది భోగము. అలాంటి భోగమును అనుభవించిన రోజును భోగి అంటారు. కానీ ఆ ఆనందం శాశ్వతానందమైనప్పుడు నిజమైన భోగాన్ని అనుభవించినట్లు. శాశ్వతమైన ఆనందం పొందడం అంటే ఏంటక్క? ఎవరు కోరుకున్నది వారికే లభిస్తే సంతోషం. సామాన్యులమైన మనము లౌకిక విషయాలు నెరవేరితే అది భోగం అనుకుంటాము. కానీ ఏది లభిస్తే మరి ఇంకేది అవసరం లేదు అనిపిస్తుందో అదే పరిపూర్ణమైన ఆనందం, అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వలన లభ్యమవుతుంది. అలాంటి భోగాన్ని ఎవరైనా అనుభవించారా అక్క? అలాంటి దివ్యమైన భోగాన్ని ఈ రోజున అమ్మ గోదాదేవి పొందినది. ఆ భోగం ఏమిటంటే పరమాత్ముని ప్రాప్తి. తాను కోరుకున్న రంగనాథుని చేపట్టింది. రంగనాథుని సాంగత్యం అనే కైవల్యానందం అమ్మ పొందినది కనుక ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. మనమందరము పరమాత్మని ప్రాప్తి అనే భోగాన్ని చేపట్టాలని ఈ పండుగ సూచిస్తుంది. ఈ అంతరార్థం తెలుసుకొని పండుగను జరుపుకున్నప్పుడు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అక్క, భోగి రోజున ఏమేం చేస్తారక్క? భోగి రోజున తెల్లవారుజామున అందరూ నిద్రలేచి గ్రామంలోని 4 వీధుల కూడలిలో భోగి మంటలు వేస్తారు. ఇంట్లో ఉన్న పాత పుల్లలు, చెక్క ముక్కలు, పాత వస్తువులు అన్నిటినీ ఆ మంటలలో వేస్తారు. భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా తాటి మొద్దులను భోగి మంటలలో వేయటం కొరకు సిద్ధం చేసుకుంటారు. ఆ మంటల చుట్టూ పిల్లలు, పెద్దలు అందరూ కూర్చొని చలి కాచుకుంటూ పాటలు పాడుతారు. భోగి మంటల పరమార్థం ఏమిటంటే వెలుగు జ్ఞానానికి ప్రతీక. మనలోని పాత, రోత, భావాలను, దుర్గుణాలను జ్ఞానమనే మంటల్లో వేసి దహించి ఆ రోజు నుంచి నిత్య నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలని ఆ భోగి మంట సూచిస్తుంది. భోగి పండుగ రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని పిండి వంటలు చేస్తారో తెలుసా? సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు నుంచే అరిసెలు, బూరెలు, జంతికలు, కర్జికాయలు ఇలా వివిధ రకాల పిండి వంటలు తయారు చేసుకుని ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లకు, బంధువులకు, పిల్లలకు పెడతారు. సాయంత్రం అందరూ కలిసి పూలు, రేగి పండు, తప్పై పోస్తారు, బొమ్మలు కూడా పెడతారు. అలా ఎందుకు చేస్తారు? భోగి రోజు సాయంత్రం అందరి ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. ఈ బొమ్మల కొలువుల్లో మన ఇతిహాస పురాణాలలో నుంచి ఏదైనా సన్నివేశాన్ని తెలుపుతూ ఉన్నటువంటి బొమ్మలను సేకరించి పిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేలా బొమ్మల కొలువును పెడతారు. అలాగే తమ ఇంట్లోని పిల్లలకు భోగి పళ్ళను పోస్తారు.
భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు. పిల్లలు కొత్త బట్టలను ధరించి కూర్చుంటారు. పెద్దవాళ్ళు సుమంగలు వారిపై రేగిపళ్ళు, రకరకాల పువ్వులు, నాణాలు, చెరుకు ముక్కలు అన్నీ కలిపి చిన్నారుల తలపై పోస్తారు. ఆ తర్వాత వారిని దీవిస్తారు. భోగి పళ్ళను ఎందుకు పోస్తారక్క? ఒకసారి విష్ణుమూర్తి బదరీవనంలో ఇసుకతో లింగమును ప్రతిష్ఠించుకొని తపస్సు చేయసాగారు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరాన్ని ఇస్తాడు. అప్పుడు దేవతలందరూ ఆనందంతో బదరీవనంలో ఉన్న రేగుపళ్ళతో శ్రీ మహావిష్ణువుకు అభిషేకం చేస్తారు. దానికి ఆయన సంతోషపడి చిన్న పిల్లవాడిలా మారుతారు. శ్రీ మహావిష్ణువు సంతృప్తిపడి చిన్న పిల్లవాడిలా మారినందుకు ప్రతీకగా ఈ భోగిపళ్ళను చిన్న పిల్లలకు పోస్తారు. అంతేకాకుండా భోగిపళ్ళు సూర్యుని రూపం, రంగు కలిగి ఉంటాయి. సూర్యభగవాను అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో ఈ భోగిపళ్ళు పోస్తారు. మన పెద్దవాళ్ళు పిల్లలకు ఉన్న దిష్టి పోవడానికి కూడా ఈ భోగిపళ్ళను పోస్తారు. భోగిపళ్ళను పోయడంలో ఇంతటి పరమార్థం ఉందా అక్క? మాకు భోగిపళ్ళు పోయించుకోవడం చాలా సరదాగా ఉంటుంది. పిల్లలు, గత వారం నేను మీకు యాక్టివిటీ ఇచ్చాను కదా, దాన్ని మనం ఇప్పుడు చూద్దామా మరి? అలాగే అక్క. అక్క, భోగి పండుగకు ఇంతటి పరమార్థం ఉందని ఇన్ని రోజులు మాకు తెలియదు. బాల వికాస్కు రావడం వలన పండుగల అంతరార్థం తెలుసుకోవచ్చని మాకు అర్థమయ్యింది. ఇక నుంచి వేడుకతో పాటు అంతరార్థం గుర్తుంచుకొని పండుగను జరుపుకుంటాం. భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఈరోజు మనం ఇక్కడ భోగి సంబరాలు జరుపుకుంటున్నాం. ప్రథమంగా 3 సార్లు ఓంకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. దక్షిణ
మనం చేస్తూ
जय गुरु भगवान श्री सत्य।
అందరికీ సాయిరామ్. నా పేరు శశాంక్ శ్రీ సాయి కళ్యాణ్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను 1st క్లాస్ చదువుతున్నాను. నా పేరు శశాంక్. శ్రీ సత్యసాయి చరణారవిందాలకు ప్రణమిల్లుతూ అందరికీ సాయిరామ్. పూర్వకాలం నుండి సాంప్రదాయంగా 64 కళలతో విరాజిల్లుతోంది మన భారతదేశం. సాంప్రదాయంగా ఎన్నో తరాల నుండి వస్తున్న కళలలో భాగంగా హరికథలు, బుర్రకథలు, చెక్క భజనలు, బుడబుక్కల వాళ్ళు చెప్పే పురాణ కథలు, కోలాటాలు, ఇలా ఎన్నో కళలతో విరాజిల్లుతోంది మన భారతదేశం. ఇప్పుడు అందులో భాగంగా మా సత్యసాయి బాల వికాస్ విద్యార్థులు మన స్వామి శ్రీ సత్యసాయిబాబా వారి మహిమల్ని బుడబుక్కల వేషధారణలో ప్రదర్శిస్తారు. గురువులు, పెద్దలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ప్రదర్శనని తిలకిద్దాం. బి కనకదుర్గ, బాల వికాస్ గురు. కంచిలోని కామాక్షి పలుకు, మధురలోని మీనాక్షి పలుకు, కాశీలోని విశాలాక్షి పలుకు. అమ్మ మనసులో మాటను చెబుతా, అయ్య మనసులో పాటను చెబుతా, సాయినాథుని కథనే చెబుతా. పుట్టపర్తిలో వెలసెను సాయి, బంగారని సంబోధించెను సాయి, ఈశ్వరామ్మకే జన్మించెనోయి. పుట్టపర్తి అను దివ్యక్షేత్రం, యోగుల త్యాగుల పుణ్యక్షేత్రం. అరుణాంబరధారి కరుణామూర్తి పరబ్రహ్మరూపుడు భగవానుడు శ్రీ సత్యసాయి వెలసిన గొల్లపల్లి. పుట్టలతో నిండిన పుట్టపర్తిలో వెలసినాడు. పుణ్యాత్ముల పుణ్యాలు కోటగోడలై కొండవాగులై జలజలజారే చిత్రావతి ఒడ్డున తళతళ మెరిసే పాలరాతి సోపానాలతో దివ్య భవనాల సముదాయములో భగవానుడు సాయి తిరుగాడే. పెద్ద బొట్టుకు ఒక రకం దర్శనం, రాజారెడ్డికి మరొక దర్శనం. రామకృష్ణ శివ బుద్ధ యేసు సాయి అల్లాలను తారతమ్యము లేక సర్వధర్మప్రియ శాంతి స్వరూపముల విలసిల్లుతూ ప్రేమ మతమనే అల్లెతాటిపై నడిపించాను. కులమత భేదం లేదు సాయికి. ప్రపంచమంతా పాదాక్రాంతం అయ్యను సాయికి. షిరిడీ సాయే పర్తీ సాయను దివ్య రూపనామములతో నిరూపించే మల్లెలతో విస్తుపోయే విశ్వమంతా విస్మయమందే సప్త లోకముల అచ్చరు వొందిరి ప్రపంచమంతా జయ హో అని ప్రణమిల్లే. కైలాసానికి అర్థం తెలిపిన ప్రణవ స్వరూపుడు, ఈశ్వర రూపుడు, శివశక్తి రూప శ్రీ సత్యసాయి. దేహములు రెండే అయినా దివ్యత్వం ఒకటే సాయికి. అదే షిరిడి సాయి, పర్తీ సాయి. ప్రసవం కాదిది ప్రవేశమే అని సత్య నిరూపణ చేసిన సాయి. స్వామి అవతరణ పరమార్థం తెలిపిన పర్తీసుడు మన పరంధాముడు. హస్తచాలనముతో బదరిలో బంగారు పళ్ళెం సృజించే సహస్ర రేకుల బంగారు పద్మం రజత పళ్ళెమున పద్మమును ఉంచి నారాయణమూర్తిని అందున ప్రతిష్ఠించిన పర్తీసుడు మన పరంధాముడు. శ్రీశైలంలో మల్లికార్జుని శిరమున బిల్వవృష్టి కురిపించే పండరిపురానికి పోయి రఘుమాయికి పచ్చల హారంభిచ్చే కుప్పావారు యజ్ఞ కలశం మర్చిపోతే చించోళీ రాజమందిరానికి పోయి పాత సామానుల గది నుండి సిటికలో కలశాన్ని తెచ్చే అగ్ని నుంచి రక్షించెను సాయి, జలము నుండి రక్షించెను సాయి, నీరును పెట్రోలుగా మార్చిన సాయి, హిమవర్షమును తగ్గించెను సాయి, సన్నని ఎండను కురిపించెను
సాయి. పంచభూతాత్మకుడైన సాయి పంచభూతములకు శక్తిని ఇచ్చెను సాయి. వేయి తల్లుల ప్రేమని కురిపించెను సాయి. కరుణకు ఎల్లలు లేవని నిరూపించిన సాయి. కాలాన్ని కుదిపించిన సాయి. కాలాయ నమః, కాలాతీతాయ నమః. హస్త చాలనముతో విభూతి సృష్టించి సర్వరోగ హరణమును చేశను. పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థ ఇష్టార్థం మోక్షా ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి. సాయి బాబా విభూతిం ఇదమాశ్రయామి. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమలను వివరించారు శ్రీ సత్యసాయినాథుడు. నా జీవితమే నా సందేశము అని తెలిపారు కూడా. సేవ నామం విశిష్టతని తెలిపారు. శరణాగతులా, వద్దు వద్దు బంగారు, నామం జపించటం అంటే భగవంతుని పిలవడమే అని తెలిపారు సాయి. స్వామి లీలా విభూతులు ఎన్నో ఎన్నెన్నో శ్రీ సుజల స్రవంతితో లక్షల మంది దాహార్తిని తీర్చారు. తల్లి ఈశ్వరాంబ అనుజ్ఞతో బాలికలకు పాఠశాలను ఏర్పాటు చేశారు. అశేష జనుల కోసమని సర్వరోగములతో భయపడుతూ బ్రతికేటువంటి వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించారు. ఎంతోమందికి ఆరోగ్య సేవలు అందింపచేశారు మన శ్రీ భగవాన్ సత్యసాయినాథుడు. ఓం శ్రీ సాయిరాం. Thank you.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శ్రీ చరణారవిందములకు శతకోటి నమస్కారములు. సాయి సోదరి సోదరీ మనులకు సాయిరాం. బొమ్మల కొలువు ఎలా ఏర్పాటు చేస్తాము? బొమ్మల కొలువును మనము పిల్లల ఆనందం కోసం, ఉత్సాహం కోసం ఏర్పాటు చేస్తాము. వీటిని సాధారణ కర్ర బల్లలపై ఏర్పాటు చేస్తాము. ఈ కర్ర బల్లలపై ఒక వస్త్రము పరిచి దానిపై బొమ్మలను ఏర్పాటు చేస్తాము. ఈ బల్లలను బేసి సంఖ్యలో అంటే 3, 5, 7, 9 ఇలా మెట్ల రూపంలో ఏర్పాటు చేసుకోవాలి. వీటిలో పైన భగవంతుని విగ్రహాలను ఉంచుతాము. ఇది సత్వగుణానికి ప్రతీక. కిందన మన ప్రాపంచిక విషయములకు సంబంధించిన బొమ్మలను ఉంచుతాము. ఇది సామస గుణమును తెలియజేస్తుంది. మధ్యలో రాజు రాణి యుద్ధవీరుడు వంటి బొమ్మలను ఉంచుతాము. ఇది క్షత్రియ ధర్మాన్ని తెలియజేస్తుంది. బొమ్మల కొలువును మనం సాధారణంగా దసరా సంక్రాంతి వంటి పండగలలో ఏర్పాటు చేస్తాము. సంక్రాంతి అంటేనే పండుగల సమ్మేళనం అని వాటిలో బొమ్మల కొలువు కూడా ఒకటిగా మనం తెలియజేసుకోవచ్చు. మనకి పైన కలశం ఉంటుంది. ఇది భగవంతుని యొక్క కృపకు ప్రతీకగా ఉంటుంది. ఈ మూడు గుణాల నుంచి పైకి వెళ్ళి భగవంతుని కృపను మనము చేరుకోవచ్చు. బొమ్మల కొలువులలో బొమ్మలు మన భగవంతుడు బొమ్మల రూపంలో కొలువై ఉంటాడు అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మన తర్వాత తరాల వారికి మనము ఈ బొమ్మల కొలువు ద్వారా మన యొక్క ప్రాపంచిక విషయములను తెలియజేయవచ్చు. రాధాకృష్ణులు, సీతారాములు ఇలా ఎన్నో బొమ్మలను మనము వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళ యొక్క పురాణ ఇతిహాసాలను మన పిల్లలకు ఈ బొమ్మల కొలువు ద్వారా చక్కగా తెలియజేయవచ్చు. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. బొమ్మల కొలువు పెట్టి ఏం చేస్తారు? దీపధూప నైవేద్యాలతో, లక్ష్మీ అష్టోత్తర మరియు లలిత సహస్రనామాలతో పూజలు చేస్తారు. ఒక సువాసినికి చందన తాంబూల అలంకరణ సామగ్రిలతో సత్కరిస్తారు. ప్రతిరోజు 3 లేదా 5 మొత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలాలను సమర్పిస్తారు. కుంకుమ ఇస్తే ఇల్లాలి సౌభాగ్యమునకు చిహ్నముగా, పసుపు మరియు గంధము ఇస్తే ఆరోగ్యమునకు చిహ్నముగా, అలంకరణ సామాగ్రి అష్ట ఐశ్వర్యములకు చిహ్నముగా భావిస్తారు. అవి ఇచ్చిపుచ్చుకునే వారికి ఆరోగ్యము, అష్ట ఐశ్వర్యము, సౌభాగ్యము లభిస్తాయని వారి నమ్మకం. అదే ఆచారంగా కొనసాగుతూ వస్తుంది. 10 మందితో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా ఉండటానికి ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయుటకు మరియు తర్వాత తరం వారికి అందజేయుటకు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ బొమ్మల కొలువులో ఒక కొత్త బొమ్మను ఆ ఇంటి ఆడపిల్ల చేత పెట్టిస్తారు. వర్జ్యం లేకుండా చూసుకొని ఆ ఇంటి ఆడపిల్ల చేతనే మొదటి బొమ్మగా సీతారాములు లేదా పార్వతీ పరమేశ్వరులు లేదా లక్ష్మీనారాయణ బొమ్మగా పెట్టిస్తారు. రాత్రి సమయమున ఏదో ఒక బొమ్మను ఆ కొలువులో పడుకోబెడుతూ నిద్రపుచ్చుతారు. ఉదయం సాయంత్రం భజనలు చేస్తారు, హారతులు ఇస్తారు. బొమ్మల కొలువు ద్వారా మనకి కలుగు అనుభూతులు. దేవుడి బొమ్మలు మరియు వాహనాలు మరియు దేశనాయకుల బొమ్మలు, జంతువులు, పక్షులు అనేక బొమ్మలను ఆ కొలువులో అమర్చుతారు. చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ అలా చూస్తూ ఉండే భావావేశం కలిగిస్తుంది. బొమ్మల కొలువులో అనేక బొమ్మలు చాలా ఉంటాయి. ఆ బొమ్మలలో చిన్న చిన్న బొమ్మలు, వాటి మోములు, వాటి రంగులు, వాటి హంగులను తెలియజేస్తాయి. బొమ్మల కొలువులో పెట్టే బొమ్మల ద్వారా ఆ బొమ్మలలో అన్ని బొమ్మలు కలిసి ఎటో హడావిడిగా వెళ్తూ సడన్ గా ఆగి ఫోటోకి పోజిచ్చినట్టుగా ఉంటాయి ఈ బొమ్మల కొలువులు. ప్రతి బొమ్మ దేనికదే అందంగా కనిపిస్తూ కళాకారుల చేతిలో జాలువారిన కళాకాండాలుగా ఉంటాయి ఈ బొమ్మలు. ఎప్పటి రోజుల్లోనూ ఆలోచనలు తట్టి లేపే విధంగా ఉంటాయి ఈ బొమ్మల కొలువులు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కృపతో ఈరోజు బొమ్మల కొలువు తాలూకు విశిష్టతను నేను తెలియచేసుకుంటున్నాను. మనం సాధారణంగా బొమ్మల కొలువులు దసరా సంక్రాంతి దినాల్లో జరుపుకుంటాం. ముఖ్యంగా దసరా రోజుల్లో జరుపుకునే బొమ్మల కొలువు పాడ్యమి నుంచి నవమి వరకు మనం జరుపుకుంటాం. ఈ 9 రోజులు భాద్రపద మాసంలో చివరి 15 రోజుల్ని యుద్ధపక్షంగా మనం పిలుస్తాం.
ఎందుకంటే ఈ 15 రోజుల్లో దేవతలు రాక్షసులు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులకి భయపడి అరణ్యాల్లో దాక్కుని చాలా సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఈ తపస్సు చేసే దానికి ఫలితంగా అమ్మ కరుణించి దేవతలకు ఆయుధాలను వారి భార్యలకు దేవతామూర్తుల ప్రతిరూపాలను ప్రసాదిస్తుంది. ఈ ఆయుధాలు తీసుకుని దేవతలు రాక్షసులను సంహరించడానికి వెళ్తారు. ఈ దేవతామూర్తుల ప్రతిరూపాలను ఇలా బొమ్మల కొలువుగా ముచ్చుకొని దేవతలంతా తమ భర్తల విజయానికి ప్రార్థిస్తూ ఉంటారు. మొదటగా ఆదిశక్తిని ప్రతిమగా అమర్చుకొని ఆ తర్వాత మిగతా దేవతామూర్తులన్నింటినీ ఇలా కొలువుగా చేసుకొని పూజలు జరుపుతుంటారు. వారి పూజల ఫలితంగా వారి భర్తలు విజయం ప్రాప్తిస్తుంది వారి భర్తలకి. ఇలాగే ప్రతి సంక్రాంతికి కూడా మనం ఈ బొమ్మల కొలువును నిర్వహిస్తూ ఉంటాం. సంక్రాంతి రోజు కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిగా భూలోకంలో దిగివచ్చి భూలోకవాసుల్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఈ కాలపురుషుడినే మనం సంకురమయ్య అని కూడా పిలుస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కాలపురుషుడు భూలోకానికి వచ్చినప్పుడు తన వాహనాన్ని పరివారాన్ని మారుస్తూ ఉంటాడని పంచాంగం చెప్తుంది. ఈ చరాచర జగత్తునంతటినీ కాలపురుషుడే పరిపాలిస్తూ ఉంటాడు. ఆ కాలపురుషుని భక్తితో గౌరవిస్తూ మనం ఈ బొమ్మల కొలువుల్ని నిర్వహిస్తూ ఉంటాం. అసలు చెప్పాలంటే ఈ చరాచర జగత్తులో మనమంతా ఆ కాలపురుషుని చేతిలో బొమ్మలమే. ఈ బొమ్మల్ని కాపాడమని వేడుకుంటూ రక్షించమని ఈ బొమ్మల కొలువుని నిర్వహిస్తూ ఆ కాలపురుషుని కూడా మనం ప్రార్థించుకుంటాం. ప్రతి సంవత్సరం మొదటగా బొమ్మల కొలువు పెట్టేటప్పుడు పసుపు ముద్దతో వినాయకుడిని చేసుకొని గణేషుని ముందు పూజించి తర్వాత పెద్ద పసుపు ముద్దకు బొట్టు పెట్టి కాలపురుషుని ప్రతిరూపాన్ని చేసుకొని మనం మొదట పూజలు చేస్తాం. కుమ్మరివాణితో సంకురమయ్య బొమ్మలు తయారు చేయించి ఆ గ్రామంలో మోతుబరి రైతులందరికీ బహుమతిగా ఇస్తారు. ముత్తైదువులను పిలిచి పసుపు కుంకుమ చందన తాంబూలాదులతో ప్రతిరోజు సత్కరిస్తారు. ఈ బొమ్మల కొలువు వేడుక మాత్రమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టడమే కాకుండా విజ్ఞానాత్మకంగా వినోదాత్మకంగా కూడా ఉంటుంది. ఈ బొమ్మల కొలువు ద్వారా మన ఆచార వ్యవహారాలు ప్రతిబింబించడమే కాకుండా కళాత్మక పోషణ కూడా ప్రతిబింబిస్తుంది ఇందులో. ఈ బొమ్మల కొలువు వేడుక ముగింపు ప్రారంభం కూడా అతి చక్కగా ఆనందంగా చేసుకుంటారు. ప్రారంభంలో ఈ బొమ్మలు పెట్టెలు తెరిచేటప్పుడు పాత పట్టు వస్త్రాలతో బొమ్మలన్నింటినీ కప్పి పెట్టెలో భద్రపరుస్తారు. ఆ ఇంటి యజమాని కానీ తండ్రి కానీ పెద్దనాన్న కానీ వారి చేతులతో ఈ బొమ్మల్ని పెట్టెలో భద్రపరుస్తారు. ముగింపు సమయంలో కూడా అమ్మలగన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అనే పద్యం పాడుతూ ఈ బొమ్మలు తెరుస్తూ ముగింపు సమయంలో కూడా పిల్లల కేరింతలతో పెద్దవాళ్ళు ఆనందంతో ఈ వేడుకని చేసుకుంటారు. సాయిరాం అందంగా పెడదామా బొమ్మల కొలువు ఆనందాలను పంచే పండగ నెలవు ఆడి పాడి పిల్లలకు ముచ్చట గొలిపేళ ఆ బ్రహ్మదేవుడే చూసి అచ్చరు వందేలా అందంగా పెడదామా బొమ్మల కొలువు ఆనందాలను పంచే పండగ నెలవు ఆడి పాడి పిల్లలకు ముచ్చట గొలిపేళ ఆ బ్రహ్మదేవుడే చూసి అచ్చరు వందేలా అందంగా పెడదామా బొమ్మల కొలువు పూజ
చేసి హారతిచ్చి స్వాగతించుదాం, మెట్ల పైన బొమ్మలను కొలువు తీర్చుదాం. పూజ చేసి హారతిచ్చి స్వాగతించుదాం, మెట్ల పైన బొమ్మలన్నీ కొలువు తీర్చుదాం. కలిసి మెలిసి పేరంటం నిర్వహించుదాం, భక్తి తోడ నైవేద్యం ఆరగించుదాం. కలిసి మెలిసి పేరంటం నిర్వహించుదాం, భక్తి తోడ నైవేద్యం ఆరగించుదాం. అందంగా పెడదామా బొమ్మల కొలువు, ఆనందాలను పంచే పండుగ నెలవు. కొండపల్లి నెమ్మల బొమ్మలను ఉంచుదాం, కొండ పైన వేములను ఇలకు దింపుదాం. కొండపల్లి బొమ్మలను ఇంద్ర ఉంచుదాం, కొండ పైన దేవుళ్ళను ఇలకు దింపుదాం. దగ్గరైన దేవులపై మనసు ఉంచుదాం, దగ్గరైన దేవులపై మనసు ఉంచుదాం. మనిషిలోన దైవత్వం మరల పెంచుదాం, మనిషిలోన దైవత్వం మరల పెంచుదాం. అందంగా పెడదామా బొమ్మల కొలువు, ఆనందాలను పంచే పండుగ నెలవు. అందంగా పెడదామా బొమ్మల కొలువు. సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము చేయబోయే ఈ జానపద నృత్యంలో ఈ పండుగ వ్యవసాయ ప్రధానమైనదని తెలియజేస్తుంది. రైతు విత్తు నాటడం నుండి పంట చేతికి రావడం, రైతు పొందే ఆనందం ఇందులో వివరిస్తోంది సాయిరాం.
ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक भर्ति महेश्वरा ओम जय जगदीश हरे शशि वदना श्री करा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतीका आश्रित कल्पलतीका अपगानव ओम जय जगदीश हरे माता पिता गुरु नैवम हरि सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय।